హలో ఫ్రెండ్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అతి భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో 89,409 పోస్టుల గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంట్లో గ్రూప్ డి పోస్టులు వచ్చేసి 62,907 పోస్టుల గాను గ్రూప్ డి నోటిఫికేషన్, అసిస్టెంట్ లోకో పైలట్స్ ప్లస్ టెక్నీషియన్స్కి 26,502 జాబ్ల గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. దీంట్లో గ్రూప్ డి పోస్టులకి స్టార్టింగ్ అప్లై చేసుకోవడానికి డేట్ వచ్చేసి 10/2/2018 రోజున స్టార్టింగ్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 12 మార్చ్ 2019 రోజున క్లోజింగ్ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో రెండు రకాల టెస్ట్లను కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకటి అది సిబిటి టెస్ట్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే సెకండ్ టెస్ట్కి అర్హులు అవుతారు ఫ్రెండ్స్. సెకండ్ టెస్ట్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో సిబిటి టెస్ట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా దీంట్లో స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే 18,000 ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఏజ్ వచ్చేసి 17/2018 వరకు, 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమి లేయర్స్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అలా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ 10th క్లాస్ విత్ ఐటీఐ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సంబంధిత విభాగంలో అప్రెంటిస్ చేసి ఉండాలి. అదే ఇంజనీరింగ్ వాళ్ళైతే దీంట్లో డిప్లొమా చేసి ఉండాలి ఫ్రెండ్స్. టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కంపల్సరీ ఉండాల్సిందే దీంట్లో జాబ్ అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు చూసుకున్నట్లయితే దీంట్లో క్యాండిడేట్స్కి 500 ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎక్స్మెన్ సర్వీస్కి, ఫీమేల్స్ ట్రాన్స్జెండర్స్కి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి 250 ఉంటుంది ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సిబిటి పిఈటి టెస్ట్లు క్వాలిఫై అయిన వాళ్ళు జాబ్ కొట్టగలుగుతారు ఫ్రెండ్స్. దీంట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మొత్తానికి 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. దీన్ని 90 మినిట్స్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మల్టిపుల్ ఛాయిస్లో ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తీసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్కి వేరే విధంగా, ఫీమేల్స్ క్యాండిడేట్స్కి వేరే విధంగా టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో 35 కేజీస్ ఆఫ్ వెయిట్ని మెయిల్ క్యాండిడేట్స్ లిఫ్ట్ చేసి 100 మీటర్స్ పరిగెత్తారు ఫ్రెండ్స్. అది 2 మినిట్స్లో పరిగెత్తాలి. అదేవిధంగా ఫీమేల్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 20 కేజీస్ ఆఫ్ వెయిట్ని 100 మీటర్స్ పరిగెత్తాలి, అది 2 నిమిషాలలో పరిగెత్తాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మెయిల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 1000 మీటర్స్ని 415 సెకండ్స్లో రన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 1000 మీటర్స్ ఇన్ 5 మినిట్స్ 40 సెకండ్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రూప్ డి పోస్టులకు ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్స్ ప్లస్ టెక్నీషియన్స్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 3rd February 2019 స్టార్టింగ్ డేటు. అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 5th March 2019 డేట్లో అవుతుంది. దీనికి ఫస్ట్ స్టేజ్ వచ్చేసి సిబిటి ఉంటుంది, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్ నోటిఫికేషన్ లాగానే. దీంట్లో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 19,900 బేసిక్ పే ఉంటుంది. అదేవిధంగా దీంట్లో రెండు రకాల టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఉంటుంది. స్టేజ్ A లో సిబిటి టెస్ట్ ఉంటుంది, స్టేజ్ 2లో కూడా సిబిటి టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్స్కి స్టేజ్ 2లో క్వాలిఫై అయిన తర్వాత ఎక్స్ట్రాగా అప్టిట్యూడ్ టెస్ట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మార్క్స్ నెగిటివ్ ఉంటాయి. ఫస్ట్ నోటిఫికేషన్లో ఉండగా దీనికి కూడా 1/3 నోటిఫికేషన్ అనే నెగిటివ్ మార్క్స్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఏజ్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు ఆ ఫస్ట్ నోటిఫికేషన్ లాగానే. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలా కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. 10th విత్ ITI ఉండాలి. ITIలో కూడా అప్రెంటిస్ చేసి ఉండాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ చేసిన వారు డిప్లొమా అనేది కంపల్సరీ ఉండాలి. దీంట్లో స్పెషల్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకోండి. అదేవిధంగా క్యాండిడేట్స్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్లో చెప్పిన విధంగానే 500 ఉంది. మిగతా క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ ఎక్స్మెన్ మిగతా క్యాండిడేట్స్కి 250 ఉంది. అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్వాల్వ్ ఫస్ట్ స్టేజ్ సిబిటి ఉంటుంది, సెకండ్ స్టేజ్ సిబిటి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ట్రా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది దీంట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ స్టేజ్లో ఏఎల్పికి, అసిస్టెంట్ లోకో పైలట్స్కి, టెక్నీషియన్స్కి 60 మినిట్స్లో 75 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 1/3 అనేది నెగిటివ్ మార్క్ ఉంటుంది.
దీంట్లో సిలబస్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ అంటే దీంట్లో కూడా సీబీటీ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సీబీటీలో క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ స్టేజ్కి తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎలా తీసుకుంటారు అంటే 1:15 క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ సీబీటీ టెస్ట్లో మళ్ళీ 2 hours 30 minutes ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. దీంట్లో పార్ట్ ఏ పార్ట్ బి రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. దీంట్లో పార్ట్ ఏలో 100 questions ఇస్తారు, గంటన్నరలో రాయాల్సి ఉంటుంది. దీంట్లో సిలబస్ వచ్చేసి సేమ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పార్ట్ బి వచ్చేసి 60 minutes టైం ఇస్తారు, 75 questions ఉంటాయి. దీంట్లో క్వాలిఫయింగ్ వచ్చేసి 35% ఉండాలి, అంటే 35%లో మార్క్స్ వచ్చినట్లయితే దీంట్లో క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏఎల్పి వచ్చేసి దీంట్లో క్వాలిఫై మార్క్స్ 42 marks అని ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే rrbsikindrabad.nic.inలో అప్లై చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకుముందు సబ్స్క్రైబ్ చేయండి.